వచ్చాయి. నేను కూడా ఎర్త్ అవర్ పాటించినా. ఇంతకు ఎర్త్ అవర్ అంటే ఏందో మీకు తెలుసనా? దాని మీద ఒక మంచి వార్త రాసినా గానీ ఇప్పుడైతే హెడ్లైన్స్ చూడండి. రాషన్ బియ్యం అమ్ముకుంటే జైలు శిక్షలు. ఇవేమో అమరావతి నగరం నక్షలు. అర్రాస్ పాటకు పాత సామాన్లు. నువ్వే వల్రుఫా, అవిటెన్ తీసుకపోయి. పాత బాసన్లకు పాత చీరలు ఇస్తామో అంటే నమ్ముకపో. తిరిగి నాకెందుకు చెప్తున్నావు? అబ్బా, ఈ వారంలో సూపర్ వార్తలు అంటే అసెంబ్లీ వార్తలే. ఏమన్నా మాట్లాడినరా లీడర్లు? ఏది విడిచిపెట్టలే. చదువులు, సడక్లు, ప్రాజెక్టులు, ఇండ్లు, నీళ్లు, వ్యవసాయం, బర్రెలు, గొర్రెలు, పాలు, కళ్ళు, కోతలు, అన్ని అంటే అన్నిటి మీద మాట్లాడినరు. ఇక ఇవాళ కంట్రోల్ బియ్యం మీద ఖతర్నాక్ మాట చెప్పిండు మంత్రి ఈటల రాజేందర్ అన్న. రాషన్ బియ్యం అమ్ముకునేటోళ్ళని తీసుకొని జైల్లో పెడతారట. చాలా విషయాల మీద మాట్లాడినరు ఇవాళ. మరి శనారమనో ఏమో గాని జల్దిగానే వాయిదా పడ్డది. మనదేం ఇట్లా నడిచింది. ఇక ఆంధ్ర అసెంబ్లీలో ఏం మాట్లాడుకున్నారో అది కూడా తెలుసుకోవాలి కదా. ఆంధ్ర అసెంబ్లీ గరంగరంగానే నడిచింది ఇవాళ కూడా. బడ్జెట్ లా బీసీలకు సరిపోను పైకం పెట్టలేదని పంకపాటోలు లొల్లి పెట్టిరు. పువ్వు గుర్తు విష్ణు కుమార్ రాజ్ సార్ మాట్లాడుతాంటే జర సేపైనాక మళ్ళా లొల్లి పెట్టింది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ గిదే కథ. అటెంక అమరావతి నగరం డిజైన్లను టీవీలే చూపించిర్రు. చూసి ఎట్లున్నాయో చెప్పుదువుదా అని మంత్రులొచ్చి పిలిచినా జగనన్న ఓలే. నక్షలు చూపించుకుంటా కట్టినాక ఏదెట్లుంటుందో వివరంగా చెప్పిర్రు కంపెనీ. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్ బంగ్లాలు మొత్తం చూపించిర్రు. కృష్ణానది ఒడ్డు పొంట కడుతున్న కొత్త పట్నం పచ్చడి చెట్లతోని కలకల్లాడుతుందట. నక్షలు చూసి మా చంద్రన్న ఇంద్రలోకం కట్టిస్తున్నట్టే ఉన్నదని తమ్ముళ్ళు గొప్పగా చెప్తే రోజక్కనేమో ఆమెకు తెలిసిన భాషలో చెప్పుకొచ్చింది. బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 అన్న విధంగా గ్రాఫిక్లు చూపిస్తున్నారే గాని ఈ గ్రాఫిక్లు నిజంగా వస్తాయా రావా? అంటే అనొచ్చునో లేదో గాని మనోళ్ళ కంటే తమిళ హీరోలే జర్రంత నయం. పబ్లిక్ తిప్పలైతుందంటే ఏదో ఒకటి చేసి అరుచుకుంటారు. మద్రాస్ వరదలు వచ్చినప్పుడు హీరోలే బుర్తలకు దిగి సాయం చేసిండ్రు. అటు ఇంకా ఎన్నో ప్రోగ్రాములు చేసిండ్రు వాళ్ళ కోసం. వచ్చిన పైకం అంతా వరద బాధితులకే ఇచ్చిర్రు. ఇక మొన్న పబ్లిక్ అంతా జల్లికట్టు ఉద్యమం చేస్తా అంటే షూటింగ్లు బంద్ పెట్టి మరీ హీరోలంతా పోయి ఓ పట్టు పట్టిర్రు. ఇప్పుడే కాదు, ఇటువంటి కార్యాలల్లో వెనకటి సందేహాలు ముందే ఉన్నారు. ఇప్పుడు ఇంకో మంచి పని కూడా చేసిండ్రు. మొన్న ఒక వార్తేసినం యాదుందా, ఢిల్లీ జంతర్ మంతర్ కాడ తమిళనాడు రైతులు దీక్ష చేస్తుండ్రని. అది కూడా జీవిడిసిన రైతుల పుర్రెల దండలు మెడలేసుకొని. అగో, గా దీక్ష ఇంకా నడుస్తూనే ఉంది. నాయం జరిగేదాకా ఆడికెళ్ళి లేవరట. ఆన్నే వండుక తింటుర్రు, ఆన్నే వంటుర్రు. రైతుల గోస చూడలేక ధర్నాకు ఇమ్మతిస్తందుకు హీరోలు విశాలన్నా, ప్రకాష్ రాజ్ అన్న వచ్చిర్రు. పుర్రెలు తెచ్చి దీక్ష చేస్తున్నా సర్కారోళ్ళు పట్టించుకోరా అని గట్టిగానే అడిగిండ్రు ఇద్దరు. మాకు దోషిన కాడికి సాయం చేస్తామని మాటిచ్చిండ్రు. కానీ సినిమాలు తీసుకుంటా హాయిగా బతికే హీరోలు వచ్చిరు గాని ఒక్క పెద్ద లీడర్ వచ్చి మందలియలేదట. 100 రోజుల దాకా గిట్లనే దీక్షలు చేస్తామని గట్టి పట్టుతోనున్నారు రైతులైతే. కానీ దేశ రాజధాని ఢిల్లీకి ఏరే రాష్ట్రంకి వెళ్ళి రైతులొచ్చి పుర్రెలు ముంగడ పెట్టుకొని దీక్షలు చేస్తున్నా పట్టించుకుంటలేరంటే ఇక దేశంలో రైతన్నల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రిగా. అమ్మా, ఇవాళ నా మేకప్ మంచిగా కుదిరింది కదా. అవును, నిజంగా ఒక సెల్ఫీ తీసుకుంటే మంచిగా ఉండు అనుకుంటున్నా. జుట్టు ఓకేనా? ఏ జుట్టు కూడా సూపర్ వేసిండ్రు. దీని కూడా ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇంకా ఏ ఈ స్టూడియోలో కూడా సెల్ఫీ తీసుకోక మస్తు రోజులే. ఎట్లా చేసి ఒక సెల్ఫీ తీసుకుంటా. తీసుకుందామా? అమ్మో వద్దు, ఇది టీవీ స్టూడియో కదా, అందరు నన్నే చూస్తుర్రు. పోటీ కూడు కాదు, వార్తలు చెప్పడే నా పని. మనం వార్తలు చెప్పుకుందాం. సూరుకు నిప్పు అంటుకుందిరా అంటే సుట్టగాల్చుకుంటా అన్నడట వెనకటికెవడో. గట్లనే ఉన్నది ఈ పోలీస్ అక్కల కథ కూడా. ఏమైంది, 3-4 సినిమాలు కలిసి సెల్ఫీ ఫోటో దిగుతుండ్రు అంతే కదా అనుకుంటుండ్రు కదా. కానీ ఇటు చూడుండ్రి బెడ్ మీద పేషెంటు. ఉత్తరప్రదేశ్ లా లవ్ కోవేకినోడొకడు ఈ అక్క మీద యాసిడ్ పోస్తే తీసుకొచ్చి దవాఖాన లేచిండ్రు. పేషెంట్ కావాలి కోసం వీళ్ళని పెట్టింది సర్కారు. ఓ దిక్కు ఆమె సావు బతుకులుంటే మనోళ్ళు బెడ్ పక్క కూసొని ఖుషీగా సెల్ఫీ ఫోటోలు దిగుతుండ్రు. అక్కలు ఇంత చక్కగా డ్యూటీ చేస్తుంటే ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో అంటేసిండ్రు. ఇంకేమున్నది, గంట సేపట్లా దేశమంతా చక్కర్లు కొట్టింది చక్కని ఫోటో. పెద్దసార్ల నజర్ల పడే వరకు కొన్నొద్దులు కొలుకు రెస్ట్ ఇచ్చిండ్రు ఇంటికాడుండి మంచిగా సెల్ఫీస్ట్ ఫోటోలు దిగమని.
ఇల్లే కాదు ఈ నడుమ చాలా మంది ఇట్లనే తయారైండ్రు. పెళ్లికి సావుకు తేడా తెలవకుండా సెల్ఫీల మొదలు పడ్డరు. ఇంకా నయం పేషెంట్ తోని సెల్ఫీ దిగలేదు. ఇంకా ఇది కొత్తగా ఉన్నది, డేట్ కూడా లేదు దీని మీద. ఇవన్నీ కొత్తయే. ఏ ఇది కూడా కొత్తదే, ఫాతయి కావాలి మనకు. మావోడేంది ఏమో ఇల్లు సగ పెడతాడు సత్తిగా. అవో టిఫిన్ డబ్బా కొత్త తెచ్చుకున్నది, ఫీస్ నాసిరి. అన్నం ఏమో కావాలరాలా కట్టుకపోతున్నది. ఇంత కొత్తగా ఉందాక దాని మీద నెంబర్ ఉందా? ఎప్పటిది? ఇది మా అమ్మోళ్ళది, మా అమ్మోళ్ళ అమ్మోళ్ళు పెట్టింది ఇది. అయ్యో సత్తిగా, ఉగాది పండగ వస్తుందని ఇల్లంతా తులిపి క్లీన్ చేస్తున్నావారా? మంచోడైతావు నువ్వు. ఆ మొత్తం క్లీనింగ్ చేస్తాకా? మొత్తం లేకుండానే చేస్తావు. ఇటను ఏం చేస్తావు? అటు నెత్తి మీద బోర్లు వేసుకుంటావా ఏంటి? ఏముందక్క నువ్వు, సామాన్ దొరకక సమజా అయితే లేదు నాకు. ఒరే ఇదేమన్నా దుఃఖమారా లేకుంటే అంగడా తర్వాత రానికేమో. పెద్ద ఏం చేస్తున్నావు చెప్పు. ఇది చాలా ఫాతది, మా నాయన అమ్మకు వాళ్ళ అమ్మమ్మలు పెట్టినరాట లగ్గంలా. ఈ దానికైతే మస్తు ధర వస్తుంది. కాస్తది పాత వస్తువులను ఇప్పుడు తీస్తున్నావేంది? మళ్ళా పైసలు కీసలు అంటున్నావు, ఏం చేస్తున్నావు ఏమో. కొత్త ఆవిడతో ఫన్ లేదా? పాత ఆవిడతోనే ఫన్ ఉన్నది. బా ఇది కూడా ఫాతదే, చిన్న గోలేము. ఓరి నీ అవ్వ, కుండలు గిన్నెలు గంటెలు గవ అన్ని ఇప్పుడు ఎందుకు తీస్తున్నావురా? పారేస్తావా ఏంది? దీనికో లక్ష రూపాయలు వస్తాయి. మళ్ళా ఈ దానికి 80,000 అని వస్తాయి. దానికి ఇదానికి అయితే 50,000 అని వస్తాయి. గిద్దకు ఇంకేమైనా ఉన్నాయా పాత ఇంట్లో? లచ్చలట లచ్చలు. కుండలు పాతింప సామానోడు కూడా తీసుకోర్రా, గా గంటలు సర్వేలు అంటే తీసుకుంటాడు కావచ్చు. పాత సామానోళ్ళకి నేనెందుకు ఇస్తాక? అర్రాస్ పాత పెడితే మస్తు మంది వచ్చి కొనకపోతారు. నీ అవ పోరడిపిసిన వాడద్దు, ఆడికేమి ఉన్నదిరా? అవేమన్నా నిజాం నవాబు వాడిన సామానారా? మన తాత ముత్తాతలు వాడిన సామానక్క, ఎందుకు తీసుకోరు? మస్తు ఇల్వగాల ఇవి. అక్క నీ సౌరం పాతదేనా? కొత్తదారి. మన నాయనమ్మ సౌరం ఉంటే బాగుండు. ఏనా కనిపించిందా అక్క గూట్లల్లా కూడా? అట్లనే అట్క మీద పాత బొంతలు పాత చీరలు నీ పాత అంగిలు అన్నిటిని అర్రస్ పాటలో పెట్టుకో. నువ్వే వల్రు ఫా, అవిటని తీసుకపోయి. పాత బాసన్లకు పాత చీరలు ఇస్తామో అంటే నమ్ముకపో. తిరిగి నాకెందుకు చెప్తున్నావు? నాకేం కాదు మరి అమ్ముకో నీకి. అయినా అది ఎవరిరా తీసుకునేది? వాటికి ఏం ఇలువుండదు. నా మాటని చప్పుడు తక్కువకు. బయట దేశాలలో అంట ఫా తీసుకుంటారా కూడా 2 కోట్ల రూపాయలు వస్తున్నాయి అంట. ఇవికి 2 లక్షలన్న రావా? 2 కలిపి. అయ్యో సతీ, బ్రిటన్ దేశంలో దునియాలోనే ఫస్ట్ తయారైన స్కూటర్ అట, దాన్ని అర్రస్ పాట పెట్టిర్రు. అదంటే తీసుకుంటారు, కానీ ఇవిటిని ఎవరు తీసుకుంటారా? దానికి ఆండీలు కూడా చక్కగా లేరు, దాన్ని కోట్లు పెట్టుకుంటున్నారు. ఇవి ఇంకా పనికొచ్చేది. ఇగో దినాం బియ్యం గోలుస్తున్నాం, ఈ దాంతో నీళ్లు కాగా పెట్టుకుంటున్నాము. ఇవిటకు రావా? నీకు ఎట్లా చెప్పాలరా భగవంత, అదంటే చెయ్యితో తయారు చేసిన స్కూటర్ అట్రా, దానికి ఇల్లు ఉంటది. ఈ వీటికి ఏముండదు, ఎన్నిసార్లు చెప్పాలా? ఇవన్నీ మన మిషన్ల చేసినాయి అనుకుంటున్నావా? ఇగో చేతులతోనే చేసిండు ఎంటకాయ తాత కూడా గిరాన్ని. ఎందుకు తీసుకోరు? చెప్తున్నా కదరా నాయన, అది ఇల్వగల ఈ స్కూటర్ అని అర్రెస్ లో పెట్టిర్రు. నువ్వు గిన్నెలు కుండలు పెడితే ఎవడు కొనడు. అట్లాంటి నా ఫుల్ సర్బాండి కూడా మంచిగానే ఉన్నది కదా అక్క. పాతది అంటా ఇంట్లోనే ఇట్లా ఫోటో తీసి పెడతా, కొనుకపోతారు. మస్తు వద్దని ఉన్నది, అది ఇద్దరికి కూడా లేవారు కింద వారికి. అబ్బా నీ డొక్కు బండి ఎందుకు తీసుకుంటారా? అటువంటి బండి పెట్టినా నిన్న తిడతారు, ఇంకా వీలైతే కొడతారు కూడా. మళ్ళా గాల స్కూటర్ కి ఎందుకు అక్క గంతగానం గిరాకి? అదే మన బంగారంతో తయారు చేసిండ్రా, వజ్రాల లైట్లు వేసిండ్రా దానికి. అదేం లేకున్నా వెనకటి వాడిన వస్తువు కాబట్టి పైసలు ఉన్న వాళ్ళు కాయిష్ కొద్ది నేనే మూతవరణం చూపెట్టుకునేందుకు తీసుకుంటారు. అదేమో నీకు తెలియదు. ఒక ఫన్ చేతామక్క, ఈ స్కూటర్ కొన్నోళ్ళ తన నెంబర్ తీసుకుందాము, ఇవి కూడా చూపెడతాము, కొనుక్కుంటారు. సారాన మందమంది వస్తాయి అందులో. ఎన్నిసార్లు చెప్పాలరా, చెప్పిందా చెప్తున్నా అయినా నీకు అర్థమైతే లేదు. సత్తిగాని పాట, ఒకటో ఫారి 30,000, రెండో ఫారి 2,000, ఒకటో ఫారి 1,000 రూపాయలు అన్నయ్యాక. ఏం బ్రో ఏసేస్తున్నావేంది, నా సొమ్ము నాకే అమ్ముతావారా? అట్లయితే ఒక ఫన్ చేతామాక, భంజల్రా ఇలా కొత్త కొత్త ఇళ్ళల్లా పాత సామాన్లు ఉన్నాయి కదా ఇటువంటివి, ఇవి తిరిగి అమ్ముకోతామాక. కాయస్తోని తీసుకుంటారు, తీసుకొని అద్దాలలో పెట్టుకుంటారు. చూడు సత్తి మంచిగా చెప్తున్నా, నేను వచ్చే వరకల్లా ఏడుకెళ్ళి తీసిన సామాన్ ఆడ పెడితేనే బతుకుతావు బిడ్డ, లేకపోతే ఇంటికి వచ్చినాక సంపేస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంట్లో సామాన్ అంత పాత పాతది అట్లనే పాడైంది. నువ్వు అమ్ముకోవు, నన్ను అమ్ముకోనియవు, ఎట్లా బాగుపడతావు? మళ్ళా రాషన్ బియ్యం అమ్ముకుంటే జైలు శిక్షలు,
ఇవేమో అమరావతి నగరం నక్షలు. అర్రాస్ పాటకు పాత సామాన్లు. నువ్వే వల్రుఫా, అవిటెన్ తీసుకపోయి. పాత బాసాన్లకు పాత చీరలు ఇస్తామో అంటే నమ్ముకపో. తిరిగి నాకెందుకు చెప్తున్నావు? ఇవి ఎలాంటి ముచ్చట్లు. నేను ఉంటా మరి. నమస్తే.